జగన్ సొంత ఇలాకాలో ఆయన సతీమణి వైఎస్ భారతికి ఎదురైన అనూహ్య ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణారెడ్డి లైవ్ లో అందిస్తారు. రమణారెడ్డి, పులివెందుల గడ్డపై ఇంటి కోరుకు సతమతం అవుతున్నటువంటి వైసీపీ వీధి కోర్టుకు సంబంధించినటువంటి చెగకు తాకిడైంది. పూర్తిగా కూడా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని కుమ్మరాంపల్లిలో నిన్న వైఎస్ భారతి అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి సతీమణి సమతలు కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా కుమ్మరాంపల్లి సర్పంచ్ భర్త అయినటువంటి భాస్కర్ రెడ్డి అయితే భారతిని ఏకంగా నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా వైఎస్ జగన్ ప్రతి సందర్భంలోనూ ప్రతి బహిరంగ వ్యాఖ్యలకు వేదికపైకి ఎక్కినప్పుడల్లా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అంటున్నారు, కానీ నా రైతని ఎందుకు అనట్లేదు. పులివెందుల రైతుకు సంబంధించినటువంటి డ్రిప్ కావచ్చు, మైక్రో ఇరిగేషన్ కావచ్చు, సూక్ష్మనీటికి సంబంధించినటువంటి పథకాలన్నింటినీ అటకెక్కించినటువంటి పరిస్థితి ఇది. ఎందుకు గాను పట్టాదార్ పాస్ పుస్తకాలపైన మీ భర్త ఫోటో ఎందుకంటూ ఆయన నేత కూడా భారతికి తంగుతున్నటువంటి పరిస్థితి. ఆయనకు భాస్కర్ రెడ్డికి ఏదో విధంగా సర్ది చెప్పి అక్కడి నుంచి ఒక దండంతో సరిపెట్టుకొని పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు తీవ్రమైనటువంటి సంఘటనలు మున్ముందు కోకలులుగా జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. పూర్తిగా ఒకవైపు షర్మిల సునీతలు పులివెందులలో తుడిగాలి పర్యటన కొనసాగిస్తుంటే, అలాగే ఇటు జగన్ సతీమణి అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత భారతీయులు కూడా తుడిగాలి పర్యటన అయితే పులివెందుల వేదికగా కూడా కొనసాగిస్తున్నటువంటి ఆ పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు జిల్లాలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి జగన్ కే నేరుగా తన నిరసన చగలనైతే ప్రజలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా పరదార మాట నుండి పూర్తి స్థాయిలో కూడా ఆయన పర్యటనను కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఆయన సతీమణి నేరుగా జనబాహుల్యంలోకి వచ్చారు. ప్రజల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో పులివెందుల గడ్డపైనే ఇటువంటి నిలతీతలు ఎదురుతీతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి క్రమంలో నేటి ఆమె పర్యటన పూర్తి స్థాయిలో కూడా అనుకూలమైనటువంటి వ్యక్తులు అనుకూలమైనటువంటి ఆ ప్రదేశాలు సానుకూలత వచ్చేటువంటి సందుల్లోనే వారు ప్రచారాన్ని తిరిగి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఆ ప్రణాళికాబద్ధంగానే కూడా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న పులివెందుల నియోజకవర్గంలోని కుమ్మరాంపల్లిలో జరిగినటువంటి ఆ సంఘటన పైన పూర్తి స్థాయిలో కూడా వైసీపీ చాలా అంతర్గతంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలను ఎదురు చూసిందని మాత్రం జిల్లాలో జోరుగా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. సీఎం సతీమణి పులివెందులలో ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి భార్యను తోడుగా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా లింగాల వేములకు సంబంధించినటువంటి మండలాల్లో కూడా పర్యటించేటువంటి అవకాశం ఉంది. మొన్నటి రోజున ఇనగనూరులో కూడా ఆమె పర్యటనను కొనసాగించినటువంటి క్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఆమెను నిందించినటువంటి పరిస్థితి. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కరువు ప్రాంతమైనటువంటి పులివెందుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినటువంటి క్రమంలో ఇన్పుట్ సబ్సిడీ అంశానికి సంబంధించి ఏదైతే క్రాప్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. దాంతో పూర్తి స్థాయిలో కూడా మెట్ట ప్రాంత రైతులంతా ఆవేదన చెందుతున్నా కూడా ప్రభుత్వానికి పట్టలేదంటూ ఇనగనూరులో కూడా వైఎస్ భారతి దృష్టికి కూడా చాలా మంది రైతులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లినటువంటి క్రమంలో సరైనటువంటి అవగాహన లోపంతోనే ఆమె సరిగ్గా బదులు ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సార్వత్రికం సమీపిస్తున్నటువంటి ఈ వేళలో వైఎస్ భారతి పులివెందుల పర్యటనకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు పూర్తి స్థాయిలో కూడా రేకెత్తేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కొనకడపడతా ఉంది. పులివెందుల వైఎస్ కుటుంబంలో ఇరు వర్గాలుగా చీలిపోయినటువంటి మహిళా మండలి అయితే ఇటు వైఎస్ షర్మిల అలాగే వైఎస్ సునీతలు ముమ్మరంగా సుడిగాలి పర్యటనను కొనసాగిస్తున్నటువంటి క్రమంలో వారికి ధీటుగా కూడా ఇటు వైఎస్ జగన్ సతీమణి అవినాష్ రెడ్డి సతీమణిని కూడా వారికి ధీటుగా కూడా ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి పులివెందుల గడపై పూర్తిగా కూడా ఇటు సునీతకు పట్టున్నటువంటి లింగాల వేముల మండలాల్లో వైఎస్ భారతి సమతలు పర్యటించినట్లయితే మరిన్ని ఇబ్బందికరమైనటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వివాదాలకు సంబంధించినటువంటి ప్రక్రియ చోటు చేసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా మెండుగా కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి.